ప్రతి టైటిల్ కూడా బైబిల్లో భయంకరమైన పెయిన్లో నుంచి బయటకు వచ్చిన టైటిలే. యెహోవా ఈరే చూడండి, అబ్రహాము తన కుమారుడని ఇస్సాకుని బలర్పించే టైంలో దేవుడు అద్భుతంగా ఇస్సాకు ప్లేస్లో గొర్రె పొట్టేలను పెట్టి, నీ బిడ్డ నాకు వద్దయ్యా, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నేను పరీక్ష చేయడానికి మాత్రమే నేను ఇలా చేశాను అన్నప్పుడు, దానికి ముందే అబ్రహాముని తన కుమారుడని ఇస్సాకు అడుగుతాడు, నాన్నా కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రెపిల్లలేదు నాన్న, నీవేరా బలిపశువు అని చెప్పకుండా యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే అనే మాట అబ్రహాములో నుంచి వచ్చినప్పుడు అబ్రహాము గుండె ఎంత వేదనతో ఉన్నప్పుడు ఆ మాట వచ్చిందండి. ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్నాడు, అబ్రహాము దేవుని యొక్క క్రొత్త డైమెన్షన్ చూశాడు భయంకరమైన శ్రమలో. యెహోవా నిస్సి అనేది మోషే పెట్టిన టైటిల్, అంటే యెహోవా ధ్వజము, గాడ్ ఈజ్ మై బ్యానర్ ఎప్పుడొచ్చింది, ఇస్రాయేలులకి అమాలేకులకి యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇస్రాయేలు నగ్గేవారు, చేతులు దించుతుంటే అమాలేకీయులు నగ్గేవారు. అహరోను హుర్లు ఏం చేశారు, అయ్యా నీ చేతులు అలాగే ఉంచని చెప్పి అహరోను హుర్లు వారి భుజాల కిందెట్టారు. సూర్యోదయనెత్తిన చేతులు సూర్యాస్తం వరకు అలాగే ఉన్నాయి. శత్రు శాసనం లేకుండా ఇస్రాయేలులు అమాలేకులపై జయం పొందారు. జయం పొందిన తర్వాత మోషే దేవుడికి పెట్టిన పేరు అక్కడ ఆ సందర్భం పెట్టిన పేరు యెహోవా నిస్సి, గాడ్ ఈజ్ మై బ్యానర్, నా పక్షముగా యుద్ధం చేయవాడు ఆయనే. యెహోవా రాఫా, ఇస్రాయేలు మారా జలం ఏదో దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వేదనతో మోషే మారా జలాన్ని కొమ్మ వేసి మధురంగా మార్చినప్పుడు యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నేలను స్వస్థపరిచాను, నీ జీవితాన్ని స్వస్థపరుస్తాను. యెహోవా షాలోం, గిద్యోన్ అరచేతుల్లో తన ప్రాణాలు పెట్టుకుని ఫిలిస్తీన్లు ఎక్కడ చంపుతారని దాక్కుంటున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు నేను చచ్చిపోతాననే టైంలో నువ్వు చావవయ్యా, నువ్వు బ్రతుకుతావు, ఇట్స్ ఎ గుడ్ న్యూస్, పీస్ టు యూ అన్నప్పుడు యెహోవా షాలోం అని గిద్యోన్ పెట్టాడు. ఎల్ రోయి చూడండి, అంత సంతోషకరమైన సందర్భంలో వచ్చిన టైటిల్ కాదు అది. గర్భవతి అయినటువంటి హాగరు, ఇంట్లోంచి వెళ్ళిపోయిన హాగరు ఎడారిలో కనుచూపు మేరకు దిక్కు లేని స్థితిలో నేను చచ్చిపోతున్నాను, గర్భంలో ఉన్న శిశువు చచ్చిపోయేలాగా ఉన్నాడు అనే టైంలో దేవుడైనటువంటి యెహోవా హాగర్ దగ్గరికి ఆయన దూతను పంపి హాగర్తో మాట్లాడి, అమ్మా నేను నిన్ను దీవించబోతున్నాను, నువ్వు మరల వెనక్కి వెళ్ళి మీ యజమానురాల దగ్గర ఉండని చెప్పి అక్కడి నుంచి ప్రత్యక్షమైన ఆ యొక్క వ్యక్తి మరలా తన కళ్ళ ముందే కనబడకుండా మాయమైనప్పుడు అప్పుడు హాగర్ పెట్టింది దేవునికి పేరు ఎల్ రోయి. ఎల్ అంటే దేవుడు, రోయి అంటే చూచుట. నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, కనుచూపు మేరకు నాకు సహాయం చేసేవాడు ఒక్కడో లేడనుకుంది, కానీ ఆ దేవుడు ఆయన దూతను పంపి ఈమెతో మాట్లాడి ఈమెను బలపరిచి వెనక తీసుకొచ్చినప్పుడు నాయన ఆ భయంకరమైన ఎడారిలో కూడా విడిచిపెట్టని దేవుడవు ప్రభువా అని ఎల్ రోయి అని పేరు పెట్టింది. ఈ టైంలో ఈ మూమెంట్లో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట అదే, నువ్వు నేను ఏ పొజిషన్లో ఉన్నాం, ఏ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాం, ఏ పెయిన్లో ఏ బాధలు ఉన్నాం, ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నన్ను చేరినప్పుడు ప్రతి పెయిన్ నుంచి దేవుడు లేపుతాడు, ప్రతి పెయిన్లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రతి ప్రాబ్లం నుంచి రక్షిస్తాడు. ఆయన దక్షిణ హస్తం మనల్ని పైకి లేపినప్పుడు ఆ పెయిన్ ద్వారా అద్భుతమైన ప్లెజర్, ఆ యొక్క శ్రమ నుండి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము దీవెన మనం పొందుకునేలా చేస్తాడు. ఈరోజు దేవుడిచ్చిన మాట ప్రకారంగా నీవు దుఃఖపడద్దు, దిగులు చెందద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మా సమస్యతోనూ, మా శ్రమతోనూ, మా ఇబ్బందులతో నీవు మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు. నువ్వు ప్రార్థనలు ఆలకించు దేవుడు అని కార్యాలతో నిరూపించి నీవే మహిమ పొందుకొని నీ బిడ్డలమైన మమ్మల్ందరినూ నీలో బలపరిచి నిన్ను తెలుసుకొని వారికి రక్షణ భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. God bless you. God bless your family.